రేపటి నుంచి సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ప్రతి రైతు వేదికలో తీర్మానం చేస్తాం. 1000 మంది రైతులకు తగ్గకుండా మా ప్రతి గౌరవ శాసనసభ్యుడు, రైతును ప్రేమించే వ్యవసాయాన్ని ప్రేమించే ప్రతి బిడ్డ తప్పకుండా రావాలి రైతు వేదికలకు, వచ్చి తీర్మానం చేయాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క కటిక చీకట్ల కాలం వద్దు. తెలంగాణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ పాలననే ముద్దు. 3 గంటల వ్యవహారం వద్దు. 3 పంటల మాట వినాలి, 3 పంటల ఆలోచననే నడవాలి, 3 పంటల నినాదం ఫలించాలి, 3 గంటల విధానం నశించాలి అనే ఒక మాటను తప్పకుండా రైతులకు తీసుకొని పోతాం. 10 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్నీతిని, వాళ్ళ యొక్క దిక్కుమాలిన భావదారిద్ర్యం ఆలోచనను ఎండగడుతూ ప్రతి నియోజకవర్గంలో జగిత్యాలలో 15 రైతు వేదికలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు తప్పకుండా ప్రతి రైతు వేదికకు పోవాలి, అక్కడ మీటింగ్ పెట్టాలి. ప్రతి ఒక్కరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ ప్రతి రైతు వేదికలో తీర్మానం చేస్తాం. మండల రైతు వేదిక రైతు బంధు సమితి ఉంటుంది, వారికి పంపుతాం. వారు జిల్లా రైతు బంధు సమితితో కోఆర్డినేషన్ చేసుకొని రాష్ట్ర రైతు బంధు సమితికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు చేసిన తీర్మానం కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి, 3 గంటల విధానాన్ని సవరించుకోవాలి. దిక్కుమాలిన పాలన గతంలో అందించినందుకు, ఖచ్చితంగా రాబందులాగా పీక్క తిన్నందుకు క్షమాపణ చెప్పాలనే నినాదంతో రాబోయే 10 రోజుల పాటు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమిస్తాం.